సూదిని సృజన్ బీఆర్ఎస్కి ఎట్లా కనెక్టెడు? అదేవిధంగా ఇలా డైరెక్ట్ మీకైతే కల్వకుంట్ల కవితకైతే డైరెక్ట్ పార్ట్నర్ అయితే ఉన్నాడు కదా, ఇందులో మీకు ఎవరికైతే నో డౌట్ అని నేను అనుకుంటాను. ఒకటి. రెండోది, ఈయనే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కందాల ఉపేందర్ రెడ్డికి కందాల ఉపేందర్ రెడ్డి సొంత అల్లుడు, పిల్లనిచ్చిన మామ ఈ కందాల ఉపేందర్ రెడ్డి. పాలేరు మాజీ ఎమ్మెల్యే, గతంలో పాలమూరు రంగారెడ్డిలో చాలా పెద్ద 2,300 కోట్లకు పైగా టెండర్లు దక్కించుకున్నటువంటి వ్యక్తిగా మనం చెప్పవచ్చు సూది సృజన్. అదేవిధంగా కవిత అండతోటి ఆయన చాలా రకాల కాంట్రాక్ట్స్ ఇక్కడ దక్కించుకున్నాడు అనేది మనందరికీ కూడా తెలుసు. అయితే దీనిలో సూదిరి సుజన్ రెడ్డి ఎవరంటే జైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి తమ్ముని కొడుకు. ఈయన ఎక్కడ కూడా అంటే తమ్ముని బిడ్డను ఎవరు గీత గారిని రేవంత్ రెడ్డి మ్యారేజ్ చేసుకుని చెప్పేసి మనందరికీ తెలుసు. సో దానికంటే ముందు ఇంకొక తమ్ముడు ఉంటాడు, ఆ తమ్ముని కొడుకే ఈ సూదిరి సుజన్ రెడ్డి. సో డైరెక్ట్ రేవంత్ రెడ్డికి డైరెక్ట్ బామ్మది కాదు, సొంత బామ్మది కాదు అనేది మనందరూ కూడా తెలుసు. సరే, ఉన్నరా లేరని తర్వాత మాట్లాడదు, కానీ అసలు రిలేషన్ గురించి నేను చెప్తా. ఎందుకంటే కవిత గారితో నేను జాగ్రత్తలో పనిచేసిన కాబట్టి నేను ఇంత డెప్త్గా ఎందుకు స్టోరీ చేస్తున్నానంటే, దీని అసలు విషయం ఏంటి అంటే కేటీఆర్ కవిత ఎందుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తిహార్ జైలు నుంచి బయటికి వచ్చి దాదాపు నెల గడుస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఆమె బయటికి రావడం లేదు, ఎందుకు మాట్లాడడం లేదు అంటే ఆమెను రాజకీయంగా కంప్లీట్గా తొక్కడానికి కేటీఆర్ తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది మాకున్నటువంటి సమాచారం. ఒకటి. రెండోది, దీనిలో హరీష్ రావు యొక్క సంతోష్ యొక్క పాత్ర ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ డాడీ ఎవరైతే కేసీఆర్ కూడా ఆమెతోటి హోమాలు యాగాలు చేపించిండు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా ఆమెను చాలా క్లియర్గా రాజకీయాలకు వెళ్ళొద్దు నువ్వు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆమె ప్రస్తుతానికి అయితే సైలెంట్గా ఉంది, కానీ ఖచ్చితంగా ఆమె రాజకీయాలకు వస్తుంది, ఇక రాజకీయాలు కూడా శాసిస్తుందని నాకు ఉన్నటువంటి సమాచారం. అయితే దీనిలో కేటీఆర్ సృజన్ రెడ్డికి అదేవిధంగా కవితకు ఏంటి సంబంధం అంటే కేటీఆర్ సూదిని సృజన్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి కవితను కాలుస్తున్నాడు. ఇది వాస్తవం, 100% నిజమండి. ఇది ఎవ్వరు అవునన్న అంటే చాలామంది కూడా సొంత చెల్లెని అట్లా చేస్తాడా అంటే గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో సొంత తండ్రి కానీ సొంత కొడుకు కానీ సొంత చెల్లె కానీ భార్యాభర్తలు కానీ ఇవేవి ఉండవని గుర్తుపెట్టుకోండి, ఇవేవి ఉండవు. వాడికి అధికారమే అల్టిమేటం, అధికారం కోసం ఎంతకైనా దిగజారడానికి ఈ కల్వకుంట్ల కుటుంబం వెనకాడదు అని గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా రాసిపెట్టుకోండి. ఇది రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నట్టు కాదు, ఇది సూదిని సృజన్ రెడ్డి భుజాల మీద తుపాకీ పెట్టి కవితను కాలుస్తున్నాడు. ఎందుకు అంటే ఈ అమృత్ స్కామ్ సంబంధించినటువంటి 8,888 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ స్కామ్లో ఒకవేళ సిబిఐ ఎంక్వైరీయో లేకపోతే ఇంకేదైనా ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీయో ఇంకేదైనా ఎంక్వైరీ కనుక పెడితే ఖచ్చితంగా కవిత మళ్ళీ తిహార్ జైలుకు పోయేటువంటి అవకాశాన్ని ఈయన క్రియేట్ చేస్తున్నాడు. ఎవరు? కేటీఆర్ అనేటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కవిత అండ్ సూదిరి సుజ ఇద్దరు కూడా చాలా దగ్గరి బిజినెస్ పార్ట్నర్స్ అనేటువంటి విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే కేటీఆర్ రేవంత్ రెడ్డికి కామెంట్స్ కానీ ఇంకా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కామెంట్ చేసేటప్పటికి కూడా అది ఇండైరెక్ట్గా పరోక్షంగా కవితనే ఇరికించేటువంటి ఒక ప్రయత్నంలో కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇది మనకు అర్థం అంటే మీ నేను ఇంతలా చెప్తా ఉన్నానంటే అర్థం చేసుకోండి, ఎందుకంటే దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర లాంటిది. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఈ సూదిని సృజన్ రెడ్డి నిజంగా ఇంకేదైనా అక్రమాలు లేకపోతే అన్యాయాలు చేయాలనుకుంటే అసలు అమృత్ స్కీమ్కి ఎందుకు పోవాలి? ఈ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఉంది, సూదిని సృజన్ రెడ్డి స్వయాన బామ్మరిదే, ఎవరు రేవంత్ రెడ్డికి బామ్మరిదే అనుకుందాం, సొంత బామ్మరిదే అనుకుందాం, సపోర్ట్ చేసింది అనుకుందాం ఒక పార్ట్గా. సో ఒకవేళ అమృత్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఎలాగ నిఘా ఉంటుంది, అమృత్ స్కీమ్ అంటే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం, కేంద్ర ప్రభుత్వ పథకం ఇది. సో ఇంట్లోనే ఏంది ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఒకవేళ ఇస్తే ఇంట్లోనే ఇవ్వాల్సిన అవసరం ఏంది? రాష్ట్ర ప్రభుత్వంలో 100,000 కోట్ల రూపాయల టెండర్లు జరుగుతూ ఉన్నాయి, 100,000 రూపాయల కాంట్రాక్టులు జరుగుతూ ఉన్నాయి, అత్యంత అనేక రకాలైన కాంట్రాక్ట్స్ మీద పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ మన తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మరి అందులో 1,000 కోట్ల రూపాయల టెండర్లు ఇవ్వచ్చు కదా, కేవలం ఎందుకు ఈ యొక్క అమృత్ స్కామ్ని ఎందుకు ఇవ్వడం జరిగింది?
నిజంగా ఒక అమృత్ కాలంలో ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సింది కదా. బీజేపీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టిండు కదా, మరి ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయాలి కదా? ఎందుకంటే దీనిలో చాలా స్పష్టంగా పారదర్శకంగా జరిగిందనేది తెలుస్తుంది. ఎందుకంటే 2023 నవంబర్లో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇది దీనికి టెండర్లు పిలిచి టెండర్లు ఖరారు చేశారు. సో దానికంటే తక్కువ కోట్లతోటి ఈరోజు 50 కోట్ల బెనిఫిట్ చేశారు ఈ ప్రభుత్వం. మరి ఎట్లా సూచించబడినట్టు అని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి కదా. దానికి క్లియర్గా అన్ని కండిషన్స్ ఉంటేనే ఇస్తారు, లేకపోతే ఎందుకు ఇస్తారు? ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే దీనిలో చాలా స్పష్టంగా కేటీఆర్ అనేటువంటి వ్యక్తి రాసి పెట్టుకోండి, కవి సుధిని సుజన్ రెడ్డి భుజాల మీద తుపాకీ పెట్టి కవితను కాలుస్తున్నాడు, కవితను మళ్ళొక్కసారి తిహారు జైలుకు పోయేటువంటి పంపేటువంటి ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దీనిలో ఎంక్వైరీ కనుక జరిగితే కవిత కూడా దొరుకుతుంది ఆల్రెడీ కేటీఆర్కు తెలుసు కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నది మనకు ఉన్నటువంటి సమాచారం మిత్రులారా. సో ఇది అమృత్ స్కీమ్లో జరుగుతున్నటువంటి 8,885 కోట్ల అక్రమాలు బయట పెట్టింది కాబట్టి దాని వెనకాల ఉన్నటువంటి అసలు కుట్ర, కేటీఆర్ యొక్క అసలు కుట్ర అను ఈరోజు ఇప్పటిదాకా మీకు చెప్పడం జరిగింది. ఇది అసలు స్టోరీ.